నేను ఒక్కటి అడుగుతున్న డెబ్బై ఐదు ఏళ్ళల్లో ఒక్క ముఖ్యమంత్రి ఒక్క ప్రధానమంత్రి డెబ్బై ఐదు ఏళ్ళ ఒకటే సంవత్సరంలో దళితుల కోసం పదిహేడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు దళిత బంధన కార్యక్రమం పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఒక్క మంచి మాట చెప్పరాదా రాజకీయంగా వైరుధ్యాలు పోచ్చాడు ఉండొచ్చు నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవచ్చు కానీ మంచి చేసినప్పుడు మంచి చేసిన చెడు చేస్తే చెడు చేసిన గిన్ని హాస్టళ్ళు పెడితే ఒక మంచి మాట అనకపోతుంది ఇంత పెద్ద దళిత బంధు పెడితే ఒక మంచి మాట అనకపోతుంది కానీ మంచి బ్రహ్మాండమైన ఉపన్యాసం ఏమి పడితే బానన్న నాకేం అభ్యంతరం లేదు ఇచ్చుకో ఇంకెవరైనా నాయకుని పిలుచుకుంటా అంటే పిలిచి మీటింగ్ పెట్టుకో ప్రజలు వెళ్ళకల్లో తెలుసుకుంటారు ఎవరు మాకు మంచి ఎవరు అనేది ప్రజలు ఎన్నికల్లో చూసుకుంటారు మాకేం అభ్యంతరం లేదు కానీ నేను ఒక్కటే కోరుతా ఉన్నా మిమ్మల్లా ఉపన్యాసాలు ఇవ్వచ్చు వేదికల మీద బ్రహ్మాండంగా ఆదరగొట్టొచ్చు కానీ పని చేసుడు చాలా కష్టం పని చేసి ఫలితాలు ఇచ్చి ప్రజల మనసు గెలుచుకుంటే ఇంకా కష్టం ఎట్లున్న సిరిసిల్ల ఎట్లయిందో ఒక్కసారి మనసులు అనుకో అన్నా వద్దా పదేండ్ల కింద సిరిసిల్ల ఎట్లుండే ఇవాళ ఎట్లయింది పని జరుగుతుందా లేదా వచ్చి ఎటు పడతాడు తిట్టుడేనా ఎవరు పడితే వాళ్ళు వచ్చి అందులో పోయి మళ్ళీ మనం కూడా డప్పు కొట్టుడేనా పక్కకెళ్ళి సిరిసిల్ల మంచిగా అయితే సిరిసిల్లల సవలత్లు బాగైతే ఇంటింటికి నీళ్ళు వస్తే తంగలపల్లి వాక్కిందికి నీళ్ళు వస్తే ఇవాళ రైతులకు లాభం అయితే లేదా అందులో ఆ రైతులలో దళితులు గిరిజనులు మైనారిటీలు బీసీలు ఓసీలు అందరూ లేరా ఇవాళ పెన్షన్లు రెండు వేల రూపాయల పెన్షన్లు మూడు వేల రూపాయల పెన్షన్లు వస్తే అందరికి వస్తలేవా ఇంటింటికి నీళ్ళు వస్తే అందరికి నీళ్ళు వస్తలేవా అలా కులం మతం దూసేస్తున్నాయా కరెంటు వస్తుంటే ఇరవై నాలుగు గంటల కరెంటు అందరికి లాభం అవుతలేదా ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు అభినందించాలి మనిషి ఒప్పినా ఒప్పకపోయినా నిజం ఒప్పుకోవాలి ఇక కేవలం అంబేద్కర్ జయంతి అంటే వేరే కూడా వచ్చినందుకు భయపడేటట్టు వచ్చిన వాళ్ళలా తిట్టిపోసుడు వచ్చిన వాళ్ళలా విమర్శ చేసుడు గిది లేదు గది లేదు అయినా కూడా చెప్పు జరా కాని పనులు చెప్పునే వద్దంటలేను ఇంకేమైనా బాగు చేసేదంటే చేయమని చెప్పు నిన్నంట నేను అందరిని అంటున్నా కాదు నిన్న నేను అందరిని అంటున్నా నేను నేను ఎందుకు నేను ఈ ప్రోగ్రామ్ ఖర్చుడు ఎందుకు బంద్ చేసినా కూడా చెప్తున్నాను ఓపెన్గా కులే నాకేం భయం లేదు నేను భయపడటోని కాదు ఈ ప్రోగ్రామ్కి ఎందుకు ఖర్చుడు బంద్ చేసినా అంటే ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐదు గంటలు ఆరు గంటలు కూర్చోబెట్టి తలంటు పోసి పంపించారు ఐదు గంటలు ఆరు గంటలు ఉపన్యాసాలు చెప్పుడు గిదిగాలే గదిగాలే అయినవి కూడా చెప్పు కదా జరా రెండు మంచి పనులు అయితే అవి కూడా చెప్పు కదే నోరుతోంది ఎంతసేపు తిట్ల పురాణంకి ఎత్తుకుంటే లొల్లికెత్తుకుంటే నేను కూడా మాట్లాడగలుగుతా పద్ధతి కాదు నా విజ్ఞప్తి ఏంటంటే మంచి పనులు భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దళితుల కోసం ఒక్కొక్క ఇంటికి పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన మునగాడు మొగోడు ఎవరైనా ఉన్నారా కేసీఆర్ తప్ప నేను అడుగుతా ఉన్నా గంత పెద్ద కార్యక్రమం పెడితే కూడా నోట్లకెళ్ళి ఒక్క మంచి మాట రాదా అనస్తలేదా భయమైతే అందా ఎవరన్నా ఏమన్నా అంటారని ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి మనం అడుగుని మోడీని అడుగుని ఇలా ఒక ఆయన మాట్లాడతాడు పది లక్షలు దళితులకు ఇస్తున్నావు బీసీలలో లేరా నేను వద్దంటున్నామా బీసీలకు నువ్వు ఇస్తా అంటే మేము గింతంత ప్రభుత్వం బుడ్డ ప్రభుత్వం మేము చిన్న ప్రభుత్వం తెలంగాణ మరి మేము పది లక్షల రూపాయలు చొప్పున దళితులకు ఇస్తా అంటున్నాం మరి మోడీ నీకు దమ్ముంటే రాష్ట్రంలో ఉండే బీసీలకు గిరిజనులకు మైనారిటీలకు మాకంటే ఒక్క పైసలు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షలు మేము వద్దంటున్నామా గది డిమాండ్ చేయి ఎలా ఇప్పుడే అంటున్నావు నువ్వే అన్నావు మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలి నువ్వు డెఫినెట్గా పెంచాలి బరాబ్బర్ పెంచాలి వద్దన్నమా ఎక్కడ ఆగింది ఎవలాప్తానులు ఢిల్లీలో ఆగింది అక్కడ మాట్లాడరు ఇక్కడ మాట్లాడతారు ఇదేం కథ నాకు అర్థం కాదు చేసేటోన్నేమో అనాలి చేయనోనేమో ఏమనద్దు ఇది ఎక్కడ నీతి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది బలహీన వర్గాల కోసం ఇంతకంటే బలంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో లెక్కనని ఉన్నాడా నేను అడుగుతా ఉన్నా ఇలా సూటిగా ధైర్యంగా అంబేద్కర్ జయంతి వేదికగా అడుగుతా ఉన్నా నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహాన్ని పెడతా అని చెప్పి బ్రహ్మాండంగా ఈరోజు ఆ పనులు జరిపిస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో లెక్కనని ఉన్నాడా సొంత విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంబేద్కర్ విగ్రహాలు ఎందుకో పెట్టలేదు మరి నేను అనొచ్చు ఆ మాట నేను కూడా సొంత విగ్రహాలు పెట్టుకొని సొంత సొంత పేర్ల మీద పార్కులు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఆ పని చేయలేదే కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఈరోజు ఇన్ని పనులు చేస్తుంటే ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తుంటే దళితుల్లోని పేదరికం పోవాలని ఇతర వర్గాల్లో కొంత కోపం వచ్చినా ఇబ్బంది అనిపించినా దారిద్ర్య రేఖకు అట్టడుగున ఉన్నది సమాజంలో ఆర్థిక అసమానతల వల్ల ఇబ్బంది పడుతున్నది ఆ అంబేద్కర్ గారు చెప్పిన బాటలో బోధించు సమీకరించు పోరాడు ఏదైతే మాట చెప్పిండో ఆ అంబేద్కర్ తత్వాన్ని మాటల్లో కాదు చేతల్లో జీర్ణించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి బోధిస్తూ వివరిస్తూ ఎక్కడ వారి ప్రయోజనాలకు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినా పోరాడుతూ అంబేద్కర్ చూపెట్టిన బాటలోనే కదా తెలంగాణ సాధించుకున్నాం ఆ సాధించుకున్న తెలంగాణలోనే కదా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధికి బాటలు వేసుకుంటూ సంక్షేమానికి బాటలు వేసుకుంటూ ముందుకు పోతున్నాం దళిత బంధు ఒక్కటి విజయవంతం అయితే బానన్నా దేవదాస్ మొత్తం భారతదేశం మన వైపు మర్రి చూసే పరిస్థితి వస్తుంది మొత్తం భారతదేశంలోని దళితులు దళిత నాయకులు పార్టీలు రాజకీయ పార్టీలకు మనం ఎజెండా సెట్ చేసిన వాళ్ళం అవుతాం తెలంగాణ చేసినప్పుడు మీరెందుకు చేయరు అనే మాట అడిగే పరిస్థితి వస్తుంది నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎందుకు ఆలోచన అడిగి కోతలేదు పదిహేడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఒక సమాజానికే పెడతారా అని ఇతరులు తిడతారు మళ్ళీ ఇక్కడికి వస్తే మీరు తిడతారు మరి ఎట్లా నాకు కాని విషయం దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేదు ఇవాళ దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత తీసుకుందాం పాజిటివ్ కార్యక్రమాలు తీసుకుందాం ఎంతసేపు విమర్శలు ఎంతసేపు గతాన్ని దవ్వుడు తవ్వుతే పెంకాసులు వెళ్తాయి ఏం వెళ్ళాయి తవ్వుతే పెంకాసులు వెళ్తాయి మస్తు ఉంటాయి తవ్వుకుంటే ఎందుకంటే వాడు అట్ల ఇట్లా వీడిట్లనడట ఆ దూరం అట్లా చేసిండట వీడు ఇట్లా చేసిండట నేను కూడా చెప్పొచ్చు మీరు కూడా చెప్పచ్చు గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకోవచ్చు దాంతోనేం రాదు ద్వేషం ఇంకా పెరుగుతుంది తప్ప ఏం రాదు పాజిటివ్ ప్రోగ్రాములు చేద్దాం దళిత బంధును ఒక సవాల్గా తీసుకుందాం విజయవంతం చేద్దాం దళితులను పారిశ్రామికవేత్తలు చేద్దాం దళితులు సంపద సృష్టించగలుగుతారు పది మందికి ఉపాధి కల్పించగలుగుతారు అనే ఒక ధైర్యాన్ని కల్పిద్దాం ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుదాం పాజిటివ్ ప్రోగ్రాం చేద్దాం దళితులను ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ తీసుకున్నారో ఆ ప్రోగ్రాంకి అనుగుణంగా మీరు కూడా కలిసి రండి ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా ఇప్పుడు ఎలక్షన్లప్పుడు మీరు ఏం చెప్తారో మీరు చెప్పు మేమేం చెప్తాము మేము చెప్తాం ఎవడు మంచివాడో ఎవడు చక్కని ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరిని గెలిపాయానో వాళ్ళని గెలిపితారు దానిలో ఏం రంది లేదు కానీ ఇప్పటి నుంచి ఎందుకు పంచాయతీలు పీక్ పీకులాటలు తాకులాటలు నా విజ్ఞప్తి ఏంటంటే మంచి కార్యక్రమం ఇవాళ ఒక వంద మందికి దళిత సోదరులకు ఇక్కడ దళిత అంబేద్కర్ భవన్ రెండున్నర కోట్ల రూపాయలతో అంబేద్కర్ భవన్ కట్టినాం ఎందుకు కట్టినాం బ్రహ్మాండగా ఒక మీటింగ్ పెట్టుకుంటే ఇట్లా రోడ్ల మీద పెట్టుకునే అవసరం ఉండద్దు మంచి బ్రహ్మాండమైన హాల్ ఉండాలి దళిత సోదరుల కోసం అని చెప్పి అక్కడ ఇక్కడనే సిరిసిల్ల పట్టణంలో రెండున్నర కోట్లతో కట్టుకున్నాం కంగలపల్లి మండలంలో ఇప్పుడే యాభై లక్షల రూపాయలతో అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేసి ఇక్కడికి వచ్చిన నేను గ్రామ గ్రామాన కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకు ఇవన్నీ ఏ కారణం జతగడుతున్నాం ఇదివరకు ఎందుకు అరవై ఐదేళ్ళలో కాలేదు ఈ పనులన్నీ అరవై ఐదు ఏళ్ళలో కానీ ఎన్నో పనులు చేసుకున్నాం ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి ఈరోజు బ్రహ్మాండంగా కరెంట్ వస్తున్నది ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ నెలలో ఎప్పుడన్నా కల్లలు కన్నామా మీ తుర్కపల్లిలో కళ్ళలు కన్నారా ఎప్పుడన్నా పక్కకెళ్ళి మానేరు పోతుంది ఎప్పుడన్నా ఎండాకాలంలో మన కళ్ళలతోని మానేరు పొంగంగా చూస్తాం మానేరు దుంకంగా మత్తళ్ళు దుంకంగా చూస్తాం అనుకున్నామా తుర్కపల్లిలో ఆవునూరులో ఆ పైన ఉండే మల్లారెడ్డిపేటలో పేటలో ఎప్పుడన్నా అనుకున్నామా ఎన్నడు అనుకొని ఇలా మన కళ్ళ ముందు జరుగుతుంటే వాటి గురించి మాట్లాడడం కానీ విమర్శ కోసమే విమర్శ రాజకీయం కోసమే రాజకీయం ఇది మంచిది కాదు